ओम श्री मात्रे नमः नमो श्री लक्ष्मी वेंकटेश्वराय नमः ऋत्विक रील्स अभिमानुलकु स्वागत नेनु एमएस गुप्ता ई रोज मनं आयुर्वेदंलो ఒక दिव्य औषधं గురించి తెలుసుకుందాం అదేంటంటే ఒకప్పుడు మనకి చాలా మందిలో బోధకాలు బాగా వినిపించేది కనిపించేది కానీ రాను రాను చాలా వరకు తగ్గింది కానీ అయినా అక్కడక్కడ చాలా మంది కొంతమందిలో కనిపిస్తుంది దీన్నే ఫైలేరియా అంటారు మోకాలు కింద భాగం యాంకిల్ దగ్గర నుంచి వాపు వచ్చి పై నుంచి బొడిపెల్లాగా కూడా దిగుతాయి అది చాలా విపరీతంగా పెరిగిపోయి కూడా వాళ్ళ కాళ్ళు వాళ్ళు మోసుకోలేనంత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది దీనికి ఆయుర్వేదంలో మంచి దివ్య ఔషధం నోట్లో కాదు పైకి అప్లై చేసుకోవడానికి ఆయింట్మెంట్ లా రాసుకుంటే చాలు ఇది తక్కులో ఉన్నప్పుడే మనం వాడుకుంటూ ఉంటే నార్మల్ గా సాధారణ కాళ్ళలాగా అవుతుంది ఈ బోధకాలికి మనం ఇంట్లోనే ఆయింట్మెంట్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం దీనికి కావాల్సినన్ని కూడా చెట్ల వేర్లు ముందుగా మనకి ఆముదమ చెట్టు వేరు కావాలి అలాగే మీకు ఆముదమ చెట్టు ఎక్కడైనా खाली स्थला पारको दी अला रैतु को मंदिर पोला पंस्टर वाल दी आक ईणाल तो अरचेला इला पैक लेसे उ दाका चुनाव ग्रीन कलर मुलूलिए अभी चाल मंदी तल विलेजेस इकड़कोड़े चुप्तार अलागे आमद तरवा उम्मेत उम्मेत अन के अंदर तुम రెండు కలర్స్ లో వస్తది తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త అంటారు మనం వినాయక చవితికి వినాయకుడి పాలవేలు కడతాం ముళ్ళకాయ ఆ కాయన్న చెట్టు దీంది ఏ కలర్ అయినా పర్లేదు దాని వేర్లు ఒక భాగం వావిలి చెట్టు వేర్లు ఒక భాగం అలాగే తెల్ల గలిజేరు వేర్లు ఒక భాగం అలాగే మునగ చెట్టు వేర్లు ఒక భాగం అలాగే ఆవాలు ఒక భాగం వీటితో సమానంగా ఇవన్నీ కూడా మిక్సీలో పెట్టి పచ్చిగా ఉన్నప్పుడు వాటిని దంచి ముద్దగా చేసి ఆ ముద్ద ఎంత వస్తే అంతలో ఆముదాన్ని చిట్టాముదం అంటారు క్యాస్ట్రాయిల్ ని సమాన భాగంలో వేసి మరిగించండి సన్నని మట్ట మీద నియర్లీ ఒక 30-40 నిమిషాలు మరిగించి వడపోసి దాంట్లో మనకి ఆయుర్వేద అంగడి షాపులో దొరుకుతుంది తేనె మైనం అని చెప్పేసి తేనె పట్టు తేనె పిండిన తర్వాత ముద్దలా ఉంటది దాన్ని మైనం అది మైనం దాన్ని కరిగించి అచ్చులా తయారు చేస్తారు మనకి బెల్లం లా కనిపిస్తుంది చూడడానికి అది మైనం అది తీసుకుని అది ఆయిల్ కి సమాన భాగంలో వేడిగా ఉన్నప్పుడే పొయ్యి మీద పెట్టండి అది కరిగే వరకు కలుపుతూ సన్నని మంట మీద ఆయిల్ ప్లస్ మైనం అది ఒక క్రీమ్ లాగా ఆయింట్మెంట్ లా తయారవుతుంది దాన్ని తీసి ఒక గాజు పాత్రలో నిలవ పెట్టుకోండి రోజు ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఎక్కడ మనకి వాపు ఉంటే అక్కడ ఈ బోధకాలు ఎక్కడ ఉంటే అక్కడ కింద నుంచి పైకి బాగా రాసి మసాజ్ చేయండి తోసేపు అక్కర్లేదు 1-2 నిమిషాలు మసాజ్ చేస్తే చాలు అలా రెగ్యులర్ గా రాస్తూ ఉంటే మీకు పూర్తిగా కంట్రోల్ అవుతుంది పాత కాళ్ళు ఇంతకు ముందు కాలు ఎలా ఉందో ఆ రకంగా మీకు కాలు వస్తుంది థాంక్యూ హాయ్ నేను మీ ఎంఎస్ గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ రిత్విక్ రీల్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నట్టు గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి